Hello students and my dear friends, welcome to Vishnu channel. Subscribe to Vishnu channel and activate bell icon for latest updates. Okay, thank you. Hello my dear students, welcome to this session. This session lo manamu surface tension experiment vachesi complete ga clear ga telusukundam. Okay na, already meek examination fear start ayyindi anukunta unnanu kabatti akada exam lo manaki experiment vaste dannu vachesi ఏ విధంగా రాయాలి, ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే ఈ సెషన్లో నేను చెప్తాను. ఓకే, ఒకసారి బోర్డు మీద అబ్జర్వ్ చేయండి. సర్ఫేస్ టెన్షన్ ఎక్స్పెరిమెంట్లో దీని మీద మనకు ఉన్నది ఎగ్జామ్లో అడిగేది ఒకే ఒక క్వశ్చన్ వచ్చేసి ఎలా అడుగుతాడు అంటే, డిటర్మైన్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది వాటర్ బై క్యాపిలరీ రైజ్ మెథడ్ అంటాడు. వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ని క్యాపిలరీ రైజ్ మెథడ్లో కనుక్కోమని అడుగుతాడు. అడుగుతూనే మనం ఏం రాస్తాం, ఫస్ట్ ఫార్ములా రాస్తాం. సో ఇక్కడ ఫార్ములాను ఒకసారి గమనించండి. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆర్డీజీ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ బై త్రీ. ఆర్డీజీ ఆర్ ఆర్ రోజీ ఎలా రాసుకున్నా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సర్ఫేస్ టెన్షన్ కు వచ్చేసి ఆల్రెడీ మనకు యూనిట్స్ తెలుసు, డైమ్ ఫర్ సెంటీమీటర్. ఇక్కడ ఆర్ అంటే ఏంటి అంటే రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్. మనం ఏ క్యాపిలరీ ట్యూబ్ అయితే యూస్ చేస్తా ఉన్నామో దాని రేడియస్. డి ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆర్ రో ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్. ఆ వాల్యూ ఎంత అంటే 1 gram ఫర్ క్యూబిక్ సెంటీమీటర్. అలాగే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జి ఈక్వల్ టు 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక మిగిలింది ఏంటి దీంట్లో అంటే హెచ్. హెచ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ వాటర్ కాలం ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ వన్ మైనస్ హెచ్ టూ. హైట్ కాబట్టి సెంటీమీటర్ లో చూపిస్తాం. ఓకే, ఒకసారి మనం ఈ ఫార్ములాకి సంబంధించిన టర్మ్స్ గమనిస్తే, ఇక్కడ డి వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, జి వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. అంటే ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి, ఒకటి రేడియస్, ఇంకొకటి హైట్. అంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ లో వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ కనుక్కోవాలి అంటే మనకేం కావాలి అంటే మనం యూజ్ చేసే క్యాపిలరీ ట్యూబ్ యొక్క రేడియస్ కనుక్కోవాలి. అలాగే ఆ క్యాపిలరీ ట్యూబ్ లో వాటర్ వచ్చేసి ఎంత హైట్ వచ్చేసి రైజ్ అయింది అనేది కనుక్కోవాలి. అవి రెండు మనం కనుక్కున్నాము అంటే మన ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయినట్లు. ఓకే కదా, ఇప్పుడు మీకు క్యాపిలరీ ట్యూబ్ వచ్చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ ద క్యాపిలరీ ట్యూబ్. ఎందుకు క్యాపిలరీ ట్యూబ్ అంటాము అంటే, దీంట్లో మీకు ఆల్రెడీ కాలేజెస్ లో అబ్జర్వ్ చేసి ఉంటారు, స్మాల్ బోర్ ఉంటుంది. ఆ బోర్ వచ్చేసి డయామీటర్ వచ్చేసి 0.5 కంటే ఇంకా తక్కువ ఉంటుంది డయామీటరే. ఓకేనా, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని క్యాపిలరీ ట్యూబ్ అంటాం. దీని ద్వారా ఏమవుతుంది, మనం బీకర్ లో వచ్చేసి వాటర్ పెట్టేసాము అంటే ఆ వాటర్ వచ్చేసి రైజ్ అవుతూ ఉంటుంది. ఆ హైట్ ఎంతో కనుక్కుంటాము. అయితే బీకర్ లో దీన్ని పెడతా ఉన్నాం కాబట్టి హైట్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మినిస్కస్ వస్తుంది, దాని హైట్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ తో కనుక్కుంటాం. ఆ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ గురించి నేను చెప్తాను, ఇక జస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాను. అలాగే ఈ టిప్ ఆఫ్ ది ఈ వైర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రీడింగ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ రీడింగ్ తీసుకున్నాము, ఇక్కడ రీడింగ్ తీసుకుంటాం కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే హైట్ ఆఫ్ ది వాటర్ కాలమ్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ వచ్చేసి మనకు వచ్చేస్తుంది. ఇది హెచ్ వచ్చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఏం చేస్తాం, దీన్ని ఇలా హారిజాంటల్ గా పెట్టేసి దీని రేడియస్ ఎంతో కనుక్కుంటాం. ఇవన్నీ దేంతో కనుక్కుంటాము అంటే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ తో కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు ట్రావెలింగ్ మైక్రోస్కోప్ వచ్చేసి ఈజీగా మనం ఎగ్జామ్ లో ఎలా యూజ్ చేయాలి, దానికి సంబంధించిన లీస్ట్ కౌంట్ వచ్చేసి ఎలా కనుక్కోవాలి, అసలు ఆ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. మీరు ఆల్రెడీ ల్యాబ్ లో చూసి ఉంటారు. ఎందుకు దీన్ని ట్రావెలింగ్ మైక్రోస్కోప్ అంటాము అంటే, ఇలా హారిజాంటల్ గా కానీ అలాగే వర్టికల్ గా కానీ ఎలాగైనా మనం మూవ్ చేసి ఏ ప్లేస్ లోనైనా దీన్ని బిగించుకోవచ్చు కాబట్టి ట్రావెలింగ్ మైక్రోస్కోప్ అంటాం. దీన్ని ఏదో పెద్ద ఆపరేటర్స్ లా కాకుండా జస్ట్ లైక్ ఒక ఆడుకున్న బొమ్మలా ఫీల్ కండి, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి కూడా, ఇంట్రెస్ట్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న పార్ట్స్ వచ్చేసి పరిచయం చేస్తాను నేను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఈ మొత్తం ఆపరేటర్స్ లో ఇది మైక్రోస్కోప్ మనకున్నది. ఈ మైక్రోస్కోప్ లో వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ స్క్రూను మనం మూవ్ చేసి
బ్యాక్వర్డ్స్ కానీ ఫార్వర్డ్ కానీ ముందుకు కానీ వెనక్కి కానీ ఇలా దీన్ని రొటేట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో వచ్చేసి లెన్స్ అనేది ఉంది, ఇవి మనం యూజ్ చేసే లెన్స్, ఓకేనా. సో దీంట్లో మీరు గమనిస్తే లోపల వైపు ఏం చేస్తుంటాము అంటే క్రాస్డ్ వేవ్స్ అనేవి ఇచ్చి ఉంటాం. మీరు ఇవన్నీ అక్కడ తీయొద్దు, జస్ట్ మీకు అర్థమయ్యేలా చూపిస్తాం. క్రాస్డ్ వేవ్స్ ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటాం. ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో లోపల ఉంది కదా, ఇక్కడ క్రాస్ వేవ్స్, ఒకటి హారిజాంటల్ ఒకటి వర్టికల్ లైన్ వచ్చేసి జస్ట్ చిన్నవి బిగించి ఉంటాం. ఓకే, ఇది ఈ మైక్రోస్కోప్కు సంబంధించింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ వచ్చేసి నేను బిగించేస్తా ఉన్నాను. దీనికి ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇక దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తూ ఉంది కదా, దీనికి దీనికి మధ్య రిలేషన్ ఉంటుంది. ఈ స్క్రూ వల్ల యూజ్ ఏంటి అంటే మనం దీన్ని లూజ్ చేసి ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ను హారిజాంటల్గా ఎలాగైనా మూవ్ చేయొచ్చు. అంటే ఎక్కువ దూరం వచ్చేసి మనం ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ను ఇలా మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్క్రూని లూజ్ చేస్తాం. అలా కాకుండా చాలా మైనర్గా చాలా తక్కువ దూరం వచ్చేసి మూవ్ చేయాలి అన్నప్పుడు ఈ స్క్రూని యూజ్ చేస్తాం. ఇది రొటేట్ చేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుందంటే చాలా చిన్నగా ఇది మూవ్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో చాలా చిన్నగా వచ్చేసి ఇది మూవ్ అవుతూ ఉంది, ఓకేనా. అలాగే దీంట్లో ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంది. ఓకే, ఈ స్క్రూని కూడా లూజ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి పడిపోతూ ఉంది. అంటే ఫ్రీగా డౌన్వర్డ్స్ కానీ అప్వర్డ్స్ కానీ డౌన్వర్డ్స్ కానీ అప్వర్డ్స్ కానీ ఇలా మూవ్ అవుతుంది. సో దీన్ని టైట్ చేసి ఇక్కడ ఈ స్క్రూ ఇచ్చారు కదా, దీన్ని రొటేట్ చేసాము అంటే అది వచ్చేసి ఏమవుతుందంటే ఇప్పుడు డౌన్వర్డ్స్ వచ్చేసి మైనర్గా అంటే కొంచెం కొంచెం మూవ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఈ స్క్రూ కంప్లీట్గా కిందికి మూవ్ అయిపోతే ఏం చేస్తాము అంటే దీన్ని లూజ్ చేసేసి దీన్ని తిప్పేసాము అంటే ఏమవుతుందంటే ఇది మూవ్ కాదు, దీన్ని పట్టుకొని ఇలాగే వచ్చేసి మరలా స్క్రూ వచ్చేసి తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా దీంట్లో వచ్చేసి మనకు ఈ 4 స్క్రూస్ అనేవి ఉంటాయి. ఇవి కంప్లీట్గా ఒక్కసారిగా మూవ్ చేయడానికి, అలా కాకుండా కొద్ది కొద్ది డిస్టెన్స్ మూవ్ చేయడానికి ఈ స్క్రూ యూజ్ చేస్తాం. ఏది వర్టికల్లో, అలాగే హారిజాంటల్లో ఉన్నప్పుడు వీటిని యూజ్ చేస్తాం. ఓకే, ఇది ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో మనకు ఉన్నది. ఇప్పుడు స్కేల్ వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ కూడా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి, ఒకటి వెర్నియర్ స్కేలు ఒకటి మెయిన్ స్కేలు. మనం వెర్నియర్ క్యాలిపర్స్లో ఎలా ఉన్నదో దీంట్లో కూడా సేమ్ అంతే. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వచ్చేసి నెక్స్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఈ స్కేల్ని వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకే ఓకే, స్కేల్ని వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ఉన్న దాన్ని వచ్చేసి వెర్నియర్ స్కేల్ అంటాం, క్రింద ఉన్న దాన్ని మెయిన్ స్కేల్ అంటాం. అయితే జనరల్గా మనం యూజ్ చేసే మెయిన్ స్కేల్కి ఇక్కడున్న మెయిన్ స్కేల్కి తేడా ఏంటి అంటే మనం యూజ్ చేసే మెయిన్ స్కేల్లో ఈ 1 సెంటీమీటర్ వచ్చేసి 10 డివిజన్స్ వేయబడి ఉంటుంది, వాటినే మనం మిల్లీమీటర్లు అన్నాం. అయితే ఇక్కడ మరలా ఏమవుతుందంటే మిల్లీమీటర్ను కూడా మళ్ళా హాఫ్ చేసి ఉంటారు. అంటే బిట్వీన్ 1 సెంటీమీటర్ వచ్చేసి 20 డివిజన్స్ అనేవి మనకు ఉంటాయి. అంటే ఈచ్ డివిజన్ వచ్చేసి 0.5 మిల్లీమీటర్ అవుతుంది, ఓకేనా. అలాగే ఇక్కడ వెర్నియర్ స్కేల్లో వచ్చేసి మీరు గమనించినారు అంటే 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 6, 7, 8, 9, 1.0 ఉంది. ఇవన్నీ మర్చిపోండి. ఈ వెర్నియర్ స్కేల్ ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత దాని లీస్ట్ కౌంట్ ఎలా కనుక్కోవాలి నేను క్లియర్గా చెప్తాను. స్కేల్ గమనించారు కదా, ఇవి స్కేల్ వచ్చేసి మనకు ఉన్నవి. అంటే ఇక్కడ మిల్లీమీటర్ను కూడా హాఫ్ చేశాడు. ఈ వెర్నియర్ స్కేల్ మీద టోటల్ 50 డివిజన్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఇది నుంచి ఇక్కడికి 10, 20, 30, 40, 50 టోటల్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, 50. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈచ్ డివిజన్ ఎంత అంటే 0.5 మిల్లీమీటర్, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి, రీడింగ్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఓకే స్టూడెంట్స్, ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో స్కేల్ ఎలా ఉంటుందో ఇందాక చూసాం కదా, హారిజాంటల్లో ఎలాగైతే ఒక స్కేల్ ఉంటుందో వర్టికల్లీ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడ వచ్చేసి ఇది వెర్నియర్ స్కేలు, ఇది మెయిన్ స్కేలు ఉంది. మీరు ఎగ్జామ్లో నేను చెప్పే
సో విషయం ఏంటంటే ఈ వర్టికల్ స్కేలే వచ్చేసి రెండింటికి హైట్ కానీ రేడియస్ కానీ రెండు కనుక్కోవడానికి వర్టికల్ స్కేలే యూజ్ చేయండి. ఒకసారి వర్టికల్ ఒకసారి హారిజాంటల్ అలా కన్ఫ్యూజన్ లేకుండా ఎలా యూజ్ చేసినా ఇబ్బంది ఏం లేదు. వర్టికల్ స్కేల్ మాత్రమే యూజ్ చేయండి. సో నేను వర్టికల్ స్కేల్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, హారిజాంటల్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ వెర్నియర్ స్కేల్ అంటే చూసాము, అలాగే మెయిన్ స్కేల్ అంటే ఏంటో చూసాము. ఓకేనా, వెర్నియర్ స్కేల్లో వచ్చేసి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి టోటల్? మనకు టోటల్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ వచ్చేసి మనకు 50 డివిజన్స్ ఉన్నాయి. అలాగే మెయిన్ స్కేల్ చూసాం, మెయిన్ స్కేల్ మనం జనరల్గా యూజ్ చేసే స్కేల్లో మిల్లీమీటర్స్ ఉంటే దీంట్లో ఏమవుతుంది, ఆ మిల్లీమీటర్లో కూడా మళ్ళా సగం చేశాడు. అంటే ఒక మెయిన్ స్కేల్ డివిజన్ వచ్చేసి 0.5 మిల్లీమీటర్ ఈక్వల్ అవుతా ఉంది. దీన్ని సెంటీమీటర్స్లోకి చేంజ్ చేస్తే 0.05 సెంటీమీటర్స్. ఎందుకు అంటే ఇక్కడ మనం గమనిస్తే అన్ని సెంటీమీటర్లో తీసుకుంటా ఉన్నాం, కాబట్టి లీస్ట్ కౌంట్ను కూడా కన్వర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ సెంటీమీటర్లో తీసుకుంటాం. వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ కనుక్కోవడానికి సూత్రం ఏంటి, లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు S/N అని రాస్తాం. లీస్ట్ కౌంట్ LC ఈక్వల్ టు S/N. ఇక్కడ ఎస్ అంటే ఏంటి, 1 MSD, 1 మెయిన్ స్కేల్ డివిజన్. ఎంత ఇక్కడ 0.05 బై ఎన్ అంటే ఏంటి, అక్కడ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. మనం తీసుకున్న వెర్నియర్లో వచ్చేసి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 50 ఉన్నాయి, కాబట్టి ఎన్ వాల్యూ ఎంత, 50. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అడ్జస్ట్ చేసి రాస్తే 1, 2 పాయింట్స్ జరుగుతూ ఉంది, అంటే 5/50 2 పాయింట్స్ జరుగుతూ ఉంది, కాబట్టి ఇక్కడ 2 జీరోస్ తీసుకుంటాం, ఈక్వల్ టు 1/1,2,3, 1/1000 అవుతుంది. ఈ పాయింట్ రాసేటప్పుడు కూడా కొంతమంది పిల్లలు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది గురించి లేకుండా ఇక్కడ క్రింద ఎన్ని జీరోస్ ఉన్నాయో పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ వస్తాయి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. క్రింద వచ్చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయో పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ వస్తాయి. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0.1,2,3 థర్డ్ డిజిట్ ఎలాగో 1 వచ్చేస్తుంది, కాబట్టి పాయింట్ తర్వాత మరలా ఎన్ని వస్తాయి, 3 డిజిట్స్ వస్తాయి. 0.001 సెంటీమీటర్స్ అంటే మనం యూజ్ చేసే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.001 సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా, ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెర్నియర్ మనం తీసుకున్నటువంటి ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో దీన్ని వెర్నియర్ స్కేల్ అనుకోండి, అంటే దీంట్లో డివిజన్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నాం అదన్న నంబర్లు వచ్చేసి వదిలేయండి అని చెప్పారు. కంప్లీట్గా వచ్చేసి డివిజన్స్ 50 ఉన్నాయి, ఇలా దీనికి దగ్గరే అంటే దీని క్రిందనే వచ్చేస్తుంది. యాక్చువల్గా మెయిన్ స్కేల్ ఉంది, ఈ మెయిన్ స్కేల్లో కూడా వచ్చేసి ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఇది 12 అనుకోండి, అంటే 12 సెంటీమీటర్లు. తర్వాత ఏమొస్తుంది, 0.5 వస్తుంది మిల్లీమీటర్. తర్వాత 12.1 అంటే ఇది వచ్చేసి 0.5 ఉన్నది 12.05 అవుతుంది. నెక్స్ట్ వన్ 12.1, దాని తర్వాత 12.15, 12.2, ఇలా వచ్చేసి మనకు సెంటీమీటర్లు వస్తూ ఉన్నాయి. రీడింగ్ ఎలా తీసుకుంటాం, ఎక్కడైనా కూడా రీడింగ్ తీసుకోవడానికి మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే మనకేం కావాలి, ఈ 0 కంటే ఎగ్జాక్ట్లీ 0తో వచ్చేసి ఏ డివిజన్ కోయిన్సైడ్ అయిందో చూస్తాం, లేదు కోయిన్సైడ్ కాకుంటే ఉన్న రెండింటిలో తక్కువదేదో రాసుకుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఇది 12, ఇది 12.05, 12.1, 12.15, 12.2 ఇలా ఉన్నాయి అనుకుంటే 0 ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది 12.15, ఇది 12.2, అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత అవుతుంది, 12.15 అవుతుంది. ఓకేనా, ఇక ఇక్కడ ఉన్నటువంటి 50 డివిజన్స్ లో ఏ డివిజన్ వచ్చేసి కోయిన్సైడ్ అయిందో చూడాలి. అక్కడ ఉన్న ఒక పాయింట్ ఉన్న ఇది వదిలేసేయండి, 20 కోయిన్సైడ్ అయిందా, 25 కోయిన్సైడ్ అయిందా, 30 కోయిన్సైడ్ అయిందా, ఈ కోయిన్సైడ్ అయ్యేది చూడడానికి కూడా మనం వెర్నియర్ క్యాలిపర్స్ లో ఫాలో అయిన మెథడే ఫాలో అవుతాము. అంటే ఏంటి అంటే ఇక్కడ 0th డివిజన్ అనేది 12.15కి 12.2కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉందా లేదా, అంటే దాదాపు మిడిల్లో ఉంది అంటే మనకు
ట్వంటీ నుంచి థర్టీ లోపల ఏదో ఒకటి కోయిన్సైడ్ అయి ఉంటుంది. మీరు ఏది రాసినా ఇబ్బంది లేదు, ట్వంటీ థర్టీ మధ్యలో రాసిన అయితే ఇది జాగ్రత్తగా గమనించండి మిడిల్లో ఉందా లేదా. అలా కాకుండా 12.15 దగ్గరగా ఇలా నియర్గా ఉంది అంటే ఈ 10 to 20 ఏదో ఒకటి కోయిన్సైడ్ అయి ఉంటుంది. అలా కాకుండా 12.2 నియర్గా ఉంది అంటే 50 అయితే జీరో అయిపోద్ది ఎప్పుడైనా. సో 31 to 49 ఏదో ఒకటి కోయిన్సైడ్ అయి ఉంటుంది. మీరు ఇది కరెక్ట్గా గెస్ చేశారు అంటే రీడింగ్ వచ్చేస్తుంది. వీటి మధ్యలో ఏది రాసినా కూడా పెద్దగా ఇబ్బంది కలిగేదేం లేదు. ఎందుకు అంటే వచ్చి అంత మైనర్గా ఉన్నది, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెడితేనే మీకు సరిగ్గా కనిపించిన రీడింగ్లు. మరలా వచ్చి చెక్ చేసి చూసే పరిస్థితి ఉండదు. కాకపోతే రీడింగ్ కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడానికి ఇది బెస్ట్ మెథడ్. మిడిల్లో ఉందా, నియర్గా ఉందా, ఫార్గా ఉందా, దూరంగా ఉందో దగ్గరగా ఉందో, దాని ప్రకారము ఈ వాల్యూస్ బాగా గుర్తు పెట్టుకోండి. దీని ప్రకారం మనం ఏం చేస్తాము అంటే ఆ వాల్యూ ఎస్టిమేట్ చేస్తాము. రీడింగ్ తీసుకునేది ఎలాగో క్లియర్గా అర్థమైంది కదా. మనము ఫస్ట్ ఏం చేస్తాము, ఇట్లా మన దగ్గర వచ్చేసి క్యాపిల్లరీ ట్యూబ్ అనేది ఉంటుంది. సో ఇలాగ మీకు చూపించాను కదా, ఈ క్యాపిల్లరీ ట్యూబ్ను ఇలా వాటర్లో డిప్ చేస్తాం. వాటర్లో డిప్ చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో వాటర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు ఇలా క్యాపిల్లరీ ట్యూబ్ ఉన్నాము అంటే దీంట్లో వాటర్ రైజ్ అయి ఉంటుంది. ఇటువంటి షేప్ వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తాం. దీన్ని మనం ఏమంటా ఉన్నాం, మెనిస్కస్ అంటాం. ఫస్ట్ మనకున్నటువంటి ఆ ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో ఇలా వర్టికల్ లైన్స్ అనేవి ఉంటుంది. ఒకటి హారిజాంటల్ లైన్, ఒకటి వర్టికల్ లైన్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇలా హారిజాంటల్ లైన్ లోయర్ మెనిస్కస్కి ఇలా ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్ కట్ చేసి, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో వర్టికల్ స్కేల్ యూజ్ చేసి, హారిజాంటల్ కాదు ఎందుకంటే పైనుంచి క్రిందికి వస్తాం కాబట్టి, వర్టికల్ స్కేల్ యూజ్ చేసి రీడింగ్ ఎలా చెప్పానో అలా నోట్ చేస్తాం. దాని తర్వాత ఏమంటుంది, ఇక్కడ దీనికి ఒక చిన్నది మెటల్ వైర్ వచ్చేసి ఇలా టిప్ లాగా పెట్టుంటాం. ఈ టిప్ ఎక్కడ పెట్టుంటాం, వాటర్ ఎడ్జ్ టచ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ రీడింగ్ కంప్లీట్ అయిపోయిందో, నెక్స్ట్ ఇక్కడ నుంచి వాటర్ ఏం చేసేస్తాం, ఆ బీకర్ను పక్కకు తీసేస్తాం. తీసేసి నెక్స్ట్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ను ఇలా మూవ్ చేసి, ఇలా మూవ్ చేయడం వల్ల వర్టికల్ రీడింగ్ ఏం మారదు, హారిజాంటల్గా మూవ్ అయితే. కాబట్టి మరలా వచ్చేసి దీని దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మరలా ఇక్కడ ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఫోకస్ చేసి ఇక్కడ కూడా మరలా ఏం చేస్తాం, ఈ హారిజాంటల్ లైన్ కోయిన్సైడ్ చేసి ఆ రీడింగ్ తీసుకుంటాం. ఈ రెండింటి డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే హెచ్ వస్తుంది. కొంతమంది ఫస్ట్ వన్ హెచ్ వన్, సెకండ్ రీడింగ్ హెచ్ టూ అనుకుంటారు. కొంతమంది వచ్చేసి ఎస్ వన్ హెచ్ టూ అని. ఎలా తీసుకున్నా మనం ఫైనల్లీ కనుక్కునేది ఏంటంటే ఈ రెండింటి డిఫరెన్సే, హెచ్ వచ్చేస్తుంది. హెచ్ వస్తూనే దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ కొంచెం పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పైన బిగించుంది, కొంచెం కింద బిగించుకుంటాం. మీరు ఎలా బిగించినా కూడా ఈ డిఫరెన్స్ ఎప్పుడు ఈక్వల్గా వస్తుంది. అంటే ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అది అక్కడ వాటర్ మీద డిపెండ్ అవుతుంది, మనం తీసుకున్న దీంట్లో గ్రీజ్ ఎటువంటి ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది, దాన్ని బట్టి రైజ్ అవుతుంది. కొన్ని క్యాపిల్లరీ ట్యూబ్లో వచ్చేసి 4 సెంటీమీటర్ రైజ్ అవుతుంది, కొన్నింట్లో 3 సెంటీమీటర్స్ రైడ్ అవుతుంది, కొన్నింట్లో 5 అవుతుంది. అది అక్కడ ఉన్న డిపెండ్. అయితే మీకు ఫస్ట్ రీడింగ్ వచ్చేసి ఎంత వచ్చిందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం సెకండ్ రీడింగ్ అన్నప్పుడు ఆ డిఫరెన్స్ వచ్చేసి చూస్తే మనకు కరెక్ట్గా వచ్చేసి దానికే ఈక్వల్గా రావాలి. అంటే ఫస్ట్ రీడింగ్ మీకు 4.150 ఇలా వచ్చింది అనుకున్నాం అనుకో, సెకండ్ రీడింగ్ తీసుకున్నప్పుడు అది అక్కడ రీడింగ్ వచ్చేసి మీరు డౌన్వర్డ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ రీడింగ్ హైట్ ఇక్కడ రెండవ రీడింగ్ కోయిన్సైడ్ చేసినప్పుడు 12.650 వచ్చింది. అంటే మీరు మరలా వచ్చేసి ఇక్కడ చేయడానికి కరెక్ట్గా రీడింగ్ ఎస్టిమేట్ చేయడానికి ఏం చేస్తారు అంటే ఈ వాల్యూని వచ్చేసి దీంట్లో నుంచి మైనస్ చేయండి. అంటే మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది, 0, 6-1, 5, 12-4 అంటే 8 అవుతుంది. అంటే 8.500 అంటే దీనికి కరెక్ట్గా రీడింగ్ ఇది రావచ్చు. అంటే 8.50 అయినా రావచ్చు, 8.510 అయినా రావచ్చు, 8.490 ఇలా ఎగ్జాక్ట్గా ఇదే వాల్యూ రాకపోయినా కొంచెం అటు ఇటు వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. సో మీరు ఇది రాసేసుకున్నారు అంటే దీనికి నియర్ వాల్యూ వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలిగితే మనము ఈ తీసుకెళ్లేటప్పుడు, అంటే ట్రావెలింగ్ వైపు తీసుకెళ్తాం కదా, మరలా ప్రతి చోట ఇట్లా చూపించుకోకుండా డైరెక్ట్ ఎయిట్ క్యారీకి తీసుకెళ్ళి దానికి ఫోకస్ చేసి రీడింగ్ వచ్చేసి గమనించే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇట్లా 2 రీడింగ్స్ కానీ అక్కడ ఎగ్జామ్ చెప్పిన దాని ప్రకారం 3 రీడింగ్ కానీ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని
బోర్ వచ్చేసి కనుక్కోవాలి. మీరు ట్రావెలింగ్ మైక్రోస్కోప్తో చూస్తే చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే, మీకు ఇది ఫస్ట్ ఎలా కనిపిస్తుంది అంటే దీని డయామీటర్ కనుక్కోమన్నారు అంటే పైనున్న దీని డయామీటర్ కనుక్కుంటారు. అంటే యాక్చువల్గా ఇక డయాగ్రామ్ మీకు చూపిస్తాను, ఒకసారి గమనించండి. సో యాక్చువల్గా వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనం చూసినప్పుడు ఫస్ట్ చూస్తూనే ఇలా పెద్దగా కనిపించేస్తుంది. పెద్దగా కనిపిస్తూనే చాలామంది ఏం చేస్తారు అంటే అవగాహన తక్కువైపోయి దీనికి ఫస్ట్ ఇక్కడ కోయిన్సర్ట్ చేసి తర్వాత ఇక్కడ కోయిన్సర్ట్ చేసి కనుక్కుంటూ ఉంటారు. కానీ మీరు ట్రావెలింగ్ మైక్రోస్కోప్ను వీలైనంత వెనక్కి ముందుకు అడ్జస్ట్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మిడిల్లో వచ్చేసి ఇలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దానికి సంబంధించిన బోర్. దాని థిక్నెస్ వచ్చేసి ఇదంత ఇంత ఉంటుంది చుట్టూ. ఇది కాదు మనం కనుక్కోవాల్సింది. మనం యాక్చువల్గా వచ్చేసి దేని డయామీటర్ కనుక్కోవాలి అంటే ఈ బోర్ డయామీటర్ కనుక్కోవాలి. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఓన్లీ వర్టికల్ స్కేలే యూస్ చేయాలి అంటే హారిజాంటల్ లైన్ మాత్రమే యూస్ చేయండి. అంటే హారిజాంటల్ లైన్ వచ్చేసి ఇక్కడ కోయిన్సైడ్ అయ్యేటట్టు చేయండి. చేసి సేమ్ నేను చెప్పిన పద్ధతి ప్రకారం రీడింగ్ నోట్ చేయండి. మళ్ళీ తర్వాత డౌన్లోడ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ కోయిన్సైడ్ అయితే చేయండి, మరలా రీడింగ్ తీసుకోండి. ఆ రెండింటి డిఫరెన్స్ మనకి డయామీటర్ వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. అంటే ఈ వాల్యూని వచ్చేసి 2తో డివైడ్ చేస్తే మనకు రేడియస్ వచ్చేస్తుంది. యాక్చువల్గా దీంట్లో మనం కనుక్కున్నాం రెండు రీడింగ్స్, అంటే ఇది ఒక రీడింగ్, ఇది ఒక రీడింగ్. ఆ టూ వాల్యూస్ తీసుకెళ్ళి ఏం చేస్తాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తామో మనకు సర్ఫేస్ టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ ఇంకా ఏదైనా దీని మీద మీకు ఒక డౌట్ ఉంటే ఒకసారి వచ్చేసి ఆ కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీకున్న డౌట్ను క్లియర్గా వచ్చేసి రాయండి. మీరు క్లియర్గా రాస్తే నేను నీట్గా వచ్చేసి దానికి సంబంధించిన సమాధానం చెప్తాను. ఇంకొకటి లాస్ట్ ఒకటి చూపిస్తా ఉన్నాను, గమనించండి. ఎప్పుడైనా ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఉంది కదా, దీన్ని మీకు ఆల్రెడీ తెలుసు ఇలా రొటేట్ చేస్తే ఏమవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చేసి ఈ క్యాపిలరీ ట్యూబ్కి వచ్చేసి ఇక్కడ వాటర్ రైజ్ అయింది, దీనికి ఫోకస్ చేయాలి అనుకున్నారు అంటే వాటర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా తీసుకెళ్ళండి. ట్రావెలింగ్ మైక్రోస్కోప్ మూవ్ చేసి ఇలా తీసుకెళ్ళండి. ఇలా దాని దగ్గరికి కరెక్ట్గా బయట నుంచి మీరు చూసిన తర్వాత ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ దీన్ని బ్యాక్ తిప్పుతూ వెళ్ళండి. కంప్లీట్గా ఇలా మొత్తం మూవ్ చేసిన తర్వాత ఇలా అబ్జర్వ్ చేస్తూ బ్యాక్ తిప్పుతూ వెళితే కరెక్ట్గా మీకు వచ్చేసి వస్తుంది. అలాగే క్రింది డౌన్వర్డ్ తీసుకెళ్లిన తర్వాత కూడా మరలా దీన్ని ఏం చేస్తారు అంటే క్రింద టిప్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ చేసిన తర్వాత ఇలా అప్పుడు కూడా మొత్తం ముందుకు తీసుకెళ్తా ఉండండి. అంటే దాని దగ్గరగా తీసుకెళ్ళి అబ్జర్వ్ చేస్తూ వెనక్కి మూవ్ చేస్తూ పోతే మనకు ఈజీగా ఎక్స్పెరిమెంట్ అనేది అయిపోతుంది. వీలైనంత వరకు వర్టికల్ స్కేల్ యూస్ చేయండి. హారిజాంటల్ యూస్ స్కేల్ యూస్ చేయకూడదు అని కాదు, వర్టికల్ స్కేల్ యూస్ చేస్తే మనం ఆల్రెడీ అలవాటు పడి ఉంటాం కాబట్టి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఒక రీడింగ్ కరెక్ట్గా తీసారు అంటే రెండవ రీడింగ్లో వచ్చేసి ఎలా వస్తుంది అనేది ఒక ఎస్టిమేటెడ్ వాల్యూతో వచ్చేసి మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు. వెర్నియర్ స్కేల్లో 50 డివిజన్స్ ఉంటాయి, మెయిన్ స్కేల్లో వచ్చేసి 0.5 మిల్లీమీటర్, అంటే ప్రతి మిల్లీమీటర్ను కూడా మళ్ళా సగం చేసి ఉంటారు. కాబట్టి ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, 0.001 వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక మీకు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో హీట్కు సంబంధించిన 2 ఎక్స్పెరిమెంట్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జామ్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ అంటే ముందు ఫియర్ వదులుకొని హ్యాపీగా రాసేదానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఫెయిల్ అనేది దాదాపు 99.9999% ఉండదు. కాబట్టి హ్యాపీగా ఫ్రీ మైండర్తో చదవండి, ఎక్స్పెరిమెంట్లు అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఒక ప్లాన్గా వచ్చేసి నేర్చుకోవడం కాదు, మీరు ఎక్స్పెరిమెంట్ ఊహిస్తూ చదివితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.